ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మార్చిన కీర్తి శేషులు ఈ దేశాన్ని సమగ్రతను సమైక్యతను అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గాంధీ గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను, ప్రాణత్యాగాలను ప్రజలతో పంచుకొని వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 175 గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక కీలకమైన నేత వెళ్ళి అక్కడి ప్రజలతో మమేకమై స్వేచ్ఛనిచ్చిన, స్వతంత్రాన్ని ఇచ్చిన, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు, వారి చిత్రపటాలకు ఘనమైన నివాళులను అర్పించి ఆ గ్రామాలలో ఉన్న పేదలకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతం నుంచి పోరాటాలు పుట్టినాయి. ఆ పోరాటాలు విజయాన్ని సాధించినాయి. ఆ విజయాలలో మైలురాయి సాయుధ రైతాంగ పోరాటం. సాయుధ రైతాంగ పోరాటం ద్వారా 225 సంవత్సరాలు రాచరిక పాలనలో ఉన్న తెలంగాణకు విముక్తి కలిగించి ప్రజాస్వామిక రాష్ట్రంగా దేశంగా అవతరించింది. ఆ పోరాటంలో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు నాయకులు అగ్రభాగాన నిలబడి ప్రాణత్యాగాలు చేసి నిజాం నుంచి విముక్తి కలిగించారు. అదే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా అన్యాయం జరిగి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన సమస్యగా అవతరించింది. ఫ్లోరైడ్ భూతం నల్గొండ జిల్లాను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించి కాలొంకర, చెయ్యొంకర, నడుమొంకర దేవుడు విధించిన శాపంలో భాగంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం పోయి ప్రజాస్వామ్యం కావాలి అని అంటే తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఆనాడు మేమందరం భావించినాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సహకరించారు. ప్రజల యొక్క ఆకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇచ్చిన రాష్ట్రంలో నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఆనాడు ఎస్ఎల్బిసి, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా, డిండి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణవెల్లి కావచ్చు, ముంపుకు గురైన కిశ్రాంపల్లి కావచ్చు, లేకపోతే పోడు భూముల సమస్య కావచ్చు, లేకపోతే ప్రాంతంలో కలుషితమైన వాతావరణాన్ని సృష్టించిన ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని నుంచి విముక్తి కావచ్చు, వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని
ఇక్కడ ప్రజలు భావించారు. 8 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సమస్యకు పరిష్కారం చూపించలే. ఇవి ప్రజలు ఆకాంక్షించిన సమస్యలు. ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టు, 2014-2018 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో అత్యంత కీలకమైన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మునుగోడు నియోజకవర్గంలో కట్టలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోను. రాచకొండ ప్రాంతంలో దాదాపుగా 2000 ఎకరాలు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో గిరిజనులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి పట్టాలు ఇస్తే, ఇవాళ పట్టాలను రద్దు చేసి ఆ భూములను ఆక్రమించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ పోడు భూముల సమస్య పరిష్కారం కాలే. అదేవిధంగా ఇంటికొక ఉద్యోగం అన్నారు. రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల 100,000 రూపాయల రుణమాఫీ రాష్ట్రం సంగతి దేవుడెరుగు. ఈ మునుగోడు నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ జరగవలసి ఉండే, కానీ రైతులకు రుణమాఫీ జరగలే. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగ అవకాశములు రాలేదు, పరిశ్రమలు పెట్టలేదు. అదేవిధంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. తాగునీటి పరిస్థితి శాశ్వత పరిష్కారం దొరకలే. ఈ ప్రాంతంలో దొరికే మంది ఏందయ్యా అంటే చీప్ లిక్కర్. ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన బహుమానము, ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన కళ్ళు ఉండే, ఈ ప్రాంతంలో గీత కార్మికులు ఎక్కువ, కుల వృత్తి చేతి వృత్తులతో ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు, యాదవులు, మా గౌడ్ సోదరులు స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకునే పరిస్థితి నుంచి చెట్టు గీత కార్మికులకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, చేనేత వృత్తులకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, మా యాదవ సోదరులకు అవసరమైన గొర్రెల పెంపకానికి గొర్రెల్ని ఇస్తామని చెప్పిన పథకం సరిగ్గా అమలు జరగకపోవడం వల్ల ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అంతమైపోయి గల్లి గల్లికొక్క బెల్టు షాపు తయారయ్యి ఈ ప్రాంతాన్ని చీప్ లిక్కర్ తాగే తాగుబోతులు అడ్డాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మార్చింది. ఇక ఈయన ఈ విధంగా ఉంటే ఈ మధ్య ఇంకొక ఆయన బయలుదేరిండు ఉత్తరాది నుంచి. ఆయన, నేను కూడా ఆక్రమించుకుంటా, నేను కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను, ఇక్కడ వచ్చేటోళ్లను, వాళ్ళ పర్యటనలను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆదర్శ పురుషోత్తముడు రాముడు అనుకున్నాం మేము, కానీ భారతీయ జనతా పార్టీ ఆదర్శ పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరుడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రణాళిక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణలో చేసిన విష ప్రయోగం, ప్రతిపక్ష పార్టీల నిర్వీర్యం చేయడము, ప్రజా సంఘాల తరఫున పోట్లాడే వాళ్లను అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించడము, ఒకవేళ తిరగబడితే హత్యలు చేయించడము, అదేవిధంగా అసలు ప్రజా సంఘాల మనుగడనే లేకుండా వాటిని నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్లను పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అంగడిలో సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతులను ఈరోజు అణిసివేసే విధంగా చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణను ఒక విష ప్రయోగశాలగా మార్చారు. మరి ఆ విష ప్రయోగశాలగా మార్చిన ఈ తెలంగాణలో మార్పు కోసం నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని లేకుండా ఇస్తే గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలకు ప్రశ్నించే వేదికనే లేకుండా చెయ్యాలన్న కుట్రతోటి కాంగ్రెస్ను బలహీనం చేసే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.